ఏ కార్యక్రమం చేసినా ఏదో జరిగిపోతుందని వచ్చేసి మురుగుతున్నటువంటి గజ్జి కుక్క బందరు గజ్జి కుక్క అంటే బందరు గజ్జి కుక్కతో పోల్చడం కన్నా వాళ్ళ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జిత్తుల మారి నక్కతో చూస్తున్నటువంటి వ్యక్తి పేర్ని నాని పేర్ని నాని నువ్వు ఒక వెదవి ఒక సన్యాసివి నీ ఉద్యోగం కూడింది మంత్రి పదవి కనీసం నువ్వు శాసనసభ్యుడిగా ఉండవు బందరు అభివృద్ధి కోసం నువ్వు ఏమైనా చేశావా లేదు ఈ రాష్ట్రంలో 175,000 మంది పెన్షన్లు తీసేస్తున్నారే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మీరు ఏమైనా అడిగారా అయ్యా మనం తప్పు చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను మనం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్ని మనం నెరవేర్చలేదు ఆ సమస్యల్ని ఆయన ఎత్తి చూపుతున్నారు మనం ఇప్పటికైనా 3.5 సంవత్సరం అయిపోయింది ఈ ఇంకా ఉన్నది 1.5 సంవత్సరమే ప్రజలకు మంచి చేద్దామని మీ ముఖ్యమంత్రిని అడగవయ్యా ఎందుకంటే మీ మచిలీపట్నం ఎంపీ అయినటువంటి బాలశౌరి అతని అనుచరులందరికీ కూడా నామినేట్ పదవులు ఇప్పించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఎందుకంటే అతనికిను మీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి నీ బతుకు ఏమవుతుంది వచ్చే ఎన్నికల్లో నువ్వు ఓడిపోతావని తెలిసి నీ వారసుణ్ణి కిట్టుని టికెట్ ఇప్పించుకోవడానికి నువ్వు సీఎం కాళ్ళ దగ్గర మరుగుతున్నావు అయినా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్ను చీ అని కొట్టినా నువ్వు కనీసం పవన్ కళ్యాణ్ గారి మీద మురిగినా కనీసం మా ఇంట్లో టికెట్ ఇస్తారని ఆశపడుతున్నావేమో ఆ టికెట్ నీకు ఎట్టి పరిస్థితులు ఎవరు ఎందుకంటే బందరు ప్రజలు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు నిన్ను తరిమి కొట్టడానికి ఏం మాట్లాడతావు నువ్వు కాపు కులం నుంచి మంచి నాయకుడు రావాలా అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడు కాదా మేము అడుగుతున్నాం ఇదే గూగుల్లో ఏపీ 420 ఎవరు అంటే మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఏమైనా దోపిడీలు చేశారా లేదా ఏమైనా భూ కబ్జాలు చేశారా లేదా ఆర్థిక నేరాల మీద జైల్లో ఉండొచ్చి చెప్పకూడదు వచ్చారు నిజాయితీగా నీతిగా తను సంపాదించుకున్నటువంటి డబ్బులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతున్నారు ఎలా మాట్లాడతావయ్యా నువ్వు పవన్ సీఎం కోసం కాదు చంద్రబాబు సీఎం చేయడానికంట అసలు నీకు చెవులుండయా అని నేను అడుగుతున్నాను నీకు చెవుడు గనక వస్తే జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా చందాలేశ్వరి నీకు ఆపరేషన్ చేయిస్తాం పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఇవ్వండి నన్ను నమ్మండి మీకు తోడుగా ఉంటాను ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భరోసాగా ఉంటానని చెప్పి సిగ్గుండాలి నీకు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు పేర్ని నాని అలాగే జగన్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నాడు అన్నావు ఒక్క వర్గమైన ఆంధ్ర రాష్ట్రంలో సమన్యాయం చేస్తున్నట్టు నువ్వు నిరూపించగలవా దమ్ముందా నీకు ప్రజాక్షేత్రంలో కూర్చుందామా నీకు అలాంటి దమ్ముంటే చెప్పు ఏ వర్గాన్ని వ్యాపారస్తుల దగ్గర నుంచి కటిక పేదవాళ్ళ దగ్గర నుంచి ఈరోజు జగన్ పోవాలి అని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం లేదని తప్పుడు ప్రచారం ప్రతిపక్షాలు చేస్తున్నాను ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం ఎప్పుడు చేయలా జనసేన పార్టీ ఎప్పుడైనా వాస్తవాలే మాట్లాడింది ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులందరూ కూడా బయటికి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనికి మాలిన వాడుగా అభివర్ణిస్తుంటే ఎక్కడికి పోయారు ఏని కళ్ళు కూడా పోయినాయా మేము అడుగుతున్నాం కళ్ళు పోతే చెప్పు జనసేన పార్టీ మీకు వచ్చే కళ్ళు కూడా ఆపరేషన్ చేయిస్తామని చెబుతున్నాం అలాగే వైజాగ్లో అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ గారు పర్యటించారన్న ఒక రాజకీయ పార్టీగా మాకు ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పట్టారు ప్రజానాయకుడుగా ప్రజలు ఆశీర్వదించడానికి రోడ్డు మీదకు వచ్చినప్పుడు ప్రజలను కలవాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది మీ నాయకుడు ఉన్నాడు ఎన్నికల ముందులు పెట్టుకుంటూ తిరిగాడు కదా మరి ఈరోజు ఎక్కడికి పోయినా పరదాలు కట్టేసి కర్ఫ్యూ వాతావరణాన్ని ఎందుకు మీరు తలపిస్తున్నారని మేము అడుగుతున్నాం మరి ప్రజలతో ఎందుకు కలవట్లేదు మీ ముఖ్యమంత్రి మీకు భయమేస్తుంది ప్రజల్ని చూస్తే మీకు భయమేస్తుంది
ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ఎక్కడ మా ముఖ్యమంత్రిని కొడతారు అని. ఎందుకంటే ఇటీవల చూస్తున్నాం గడప గడపకి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా మీ ఎమ్మెల్యేల్ని మీ మంత్రుల్ని ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో, మిమ్మల్ని ఇళ్ళకి రావద్దని ఎంత వ్యతిరేకతో ఈరోజు తిడుతున్నారో అన్ని మాధ్యాల్లో కూడా చూస్తున్నాం. జగన్ని తిట్టిపోస్తున్నారంట. జగన్ని ఎవడా తిడుతుంది? పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారా? చూపిస్తావా నువ్వు? పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యని లేవనెత్తుతున్నారయ్యా. కౌలు రైతులు మీరు వచ్చిన దగ్గర నుంచి 3000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారే, ఆ కౌలు రైతులు మీరు ఎప్పుడైనా వెళ్ళి పరామర్శించారా? వెళ్ళు, కనీసం నీ నియోజకవర్గంలో అయినా వెళ్ళి పరామర్శించు. ఏది ప్రజలకు ఉపయోగపడే పని చేయవు, ఒక విధవ సన్యాసి నువ్వు. జగన్ పై వ్యతిరేకత ఉంటే మీరందరూ ఎందుకు కలిసి పనిచేస్తారండి? మేమందరం కలిసి పనిచేస్తున్నాం, మేము చెప్పామా? మేము ఇదే నీకు సవాల్ విసురుతున్నాం. నిజంగా మీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోతే మీరెందుకు పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం తింటున్నారు, ఏ ప్రస్తావన మీరు? కనీసం నువ్వు రోడ్డు రవాణా సంస్థ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేసావు కదా, కనీసం అది కూడా నీకు తెలియదు. వారాహి అనే వెహికల్ వస్తే దానికి రిజిస్ట్రేషన్ ఎట్టా జరిగింది అన్నావు? మరి తెలంగాణలో రిజిస్టర్ జరిగింది, ఆంధ్రాలో ఎట్ట వచ్చింది అన్నావు? అసలు నీకు బుద్ధుంది మాట్లాడుతున్నావా? ఆంధ్ర రాష్ట్రం ఏమైనా భారతదేశంలో లేదనుకుంటున్నావా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఏమైనా పాకిస్తాన్లో ఉందనుకుంటున్నావా? ఎట్టా వచ్చింది అంటున్నావు? రిజిస్ట్రేషను తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగినా భారతదేశం మొత్తం తిరిగేటటువంటి హక్కు ప్రజాస్వామ్యం మాకు కల్పించింది. నీకు దమ్ముంటే ఆపు, చూస్తాం. వారాహిని చూసి భయపడతావు, రైతు భరోసా యాత్రకు వస్తే భయపడతావు, జనవాణి కార్యక్రమానికి వస్తే భయపడతావు. మరి జగన్కి అంత వ్యతిరేకత లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని చూసి? వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలా నాని? ఇంకొకసారి చెప్తున్నావు, నీకు ఇప్పుడుకైనా బుద్ధి తెచ్చుకొని బందరు అభివృద్ధి గురించి మాట్లాడు, బందరు పోర్టు గురించి మాట్లాడు, బందరు రోడ్ల గురించి మాట్లాడు, బందర్లో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద మాట్లాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి కుక్కలాగా మురిగితే నీకేమీ రాదు. జగన్ నిన్ను అతను కాలి బొటనవేలు ఎంట్రుక కన్నా తక్కువ చేసి ఈరోజు నిన్ను పెట్టాడు. జాగ్రత్త, నీకు ఇదే చివరి అవకాశం, శాసనసభ్యుడిగా ఉండే అవకాశం. రాబోయే రోజుల్లో నిన్ను రాజకీయ సన్యాసం నువ్వు తీసుకునే విధంగా జనసేన పార్టీ ఆ బాధ్యత తీసుకుంది.